హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో రేపు అఖిల్ గారు నటిస్తున్న ఏజెంట్ మూవీ అయితే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే ఇక్కడ చాలా పెద్ద కటౌట్ అయితే పెట్టడం జరిగింది. సో అఖిల్కి ఇంత పెద్ద కటౌట్ ఏంటి అని చాలామంది అఖిలేని ఫ్యాన్స్ అయితే చాలా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అఖిల్ చేసిన ఏ సినిమా కూడా ఇంత కమర్షియల్ రేంజ్లో ఇంత యాక్షన్ అయితే లేదు. సో కాబట్టి ఈ సినిమా ఎలాగైనా పెద్ద హిట్ అవుద్ది అని చెప్పి అఖిలేని ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ పోస్టర్లు అండ్ కటౌట్లు చాలా అయితే అతికిచ్చారు. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇక్కడ ఆర్టీసీ సుదర్శన్ థియేటర్కి అయితే చాలా కళ వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ రేంజ్లో అఖిలేని ఫ్యాన్స్కి ఎవరికి ఇన్ని ఫ్లెక్సీలు కానీ ఇంత పెద్ద కటౌట్ కానీ లేదు. సో ఫస్ట్ టైం అఖిల్కే ఇలా పెట్టడంతో ఈ సినిమా ఎలాగైనా చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి అయితే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా చాలామంది అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి కటౌట్ని చూసి సెల్ఫీలు తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఏదేమైనా రేపు అయితే ఏజెంట్ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇక ఈ ఏజెంట్ సినిమాతో అయ్యే గారు నెంబర్ వన్ అవ్వబోతున్నారు. అంతేకాకుండా చాలా పెద్ద హిట్ కూడా కొట్టబోతున్నారు అని చెప్పి అయితే ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మరి చూడాలి ఏజెంట్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, అసలు ఊహించినంత రీతిలో ఎక్స్పెక్ట్ చేసినంత రీతిలో సక్సెస్ అవుతుందా లేదా అనేది అయితే రేపు మనకు తెలిసిపోతుంది. అయితే చాలా వరకు 90% అయితే ఆడియన్స్ అయితే చాలా పెద్ద హిట్ అవుద్ది. అక్కినేని ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ట్రైలర్ అండ్ టీజర్స్ చూసి, అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ ఇవన్నీ చూసి అయితే ఖచ్చితంగా చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ అవుద్ది అని చెప్పి అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంతేకాకుండా మూవీ టీమ్ అండ్ అఖిల్ కూడా ఇదివరకు ఎప్పుడు చేయని విధంగా ప్రమోషన్స్ కానీ అండ్ పబ్లిసిటీ కానీ చాలా కేర్ఫుల్గా శ్రద్ధగా చేస్తున్నాడు. సో ఆ టీం వాళ్ళంతా కాన్ఫిడెంట్ చూస్తుంటే సినిమా అయితే ఏదో ఖచ్చితంగా ఒక ప్రత్యేకంగా ఉండబోతుంది అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఒక స్పై థ్రిల్లర్ని అఖిల్ అటెంప్ట్ చేయడం, అంతేకాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్ గురించి తెలిసిందే. సో అతను డైరెక్షన్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఫ్లాప్ అయినా కానీ ఆ సినిమాలో ఎంత కొంత ఆ సినిమా మీద మనకి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఏజెంట్ సినిమా కూడా ఫ్లాప్ అయితే అవ్వదు, హిట్ సూపర్ హిట్ కాకపోయినా అబ్బో యావరేజ్గా అయినా ఉంటుంది. ఎటువంటి పరంగా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు అని అయితే మనం అనుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సీల్లో చాలా వరకు జగన్ ఫోటో అయితే పెట్టడం జరిగింది. సో జగన్ ఫ్యాన్స్ అయితే చాలామంది ఏజెంట్ సినిమాని కోరుకుంటున్నారు, అంతేకాకుండా సపోర్ట్ చేస్తున్నట్లు మనకి ఈ ఒక్క పోస్టర్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా జగన్ ఫ్యాన్స్ కూడా ఈ ఏజెంట్ సినిమాకి తోడైతే ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయిపోద్ది. మరి చూడాలి రేపు ఈ సినిమా పరిస్థితి ఏంటి. ఫస్ట్ రివ్యూ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది.